సో ఇప్పటిదాకా మనం ఓల్డ్ సిటీ అంటే కేవలం చార్మినార్ కానీ ఓల్డ్ సిటీ ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రమే చూపించేటువంటి ప్రయత్నం చేశాం. బట్ ఇప్పుడు ఓల్డ్ సిటీ అంటే కంప్లీట్గా మనకు హైదరాబాద్ ముఖ చిత్రమే మారబోతోంది. ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ను కంప్లీట్గా ఓల్డ్ సిటీ అనేటువంటి చెప్పుకునేటువంటి ఆస్కారం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న వేసినటువంటి వేలకు సంబంధించి, రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించి ఇండియాలోనే ఒక గవర్నమెంట్ వేసినటువంటి టెండరింగ్ ప్రాసెస్లో అత్యధికంగా 1 ఎకరం 100 కోట్ల 75 లక్షలు పలికినటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశంలో జరిగినటువంటి టెండరింగ్ ప్రాసెస్లో ఫస్ట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాంట్లో అత్యధికంగా వేలంలో ధర పలికినటువంటి ఫ్లాట్ దగ్గర మనం ఉన్నాము. సో కంప్లీట్గా అంటే ప్రభుత్వమే దాదాపుగా 2020 సంవత్సరం నుంచి 500 ఎకరాల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నియో పోలీస్ అనేటువంటి కమ్యూనిటీని పూర్తిగా డెవలప్ చేస్తోంది. సో దీంట్లో ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా 64 ఎకరాల వరకు వేలం వేయడం జరిగింది. బట్ అప్పుడు అనుకున్నంత స్పందన లేదు. బట్ అయినప్పటికీ కూడా అప్పుడు పలికిన ధర ఎకరం చూస్తే దాదాపుగా 62 కోట్లకు పై మాటే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పుడు కూడా అది ఒక రికార్డు ధరగానే ఉంది. ఇప్పుడు 40 ఎకరాల 33 గుంటలకు సంబంధించి నియో పోలీసులో ఫేజ్ 2లో టెండర్ వేసింది. దాదాపుగా 7 ఫ్లాట్లకు సంబంధించి వేసినటువంటి టెండరింగ్ ప్రాసెస్లో దాదాపుగా ఎకరం వచ్చేసి 100 కోట్ల 75 లక్షలకు పైగా పలకడం అనేది రికార్డ్ స్థాయి ధరగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కేవలం ఒక ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి గురుగాంలో జరిగినటువంటి దాంట్లో మాత్రమే ఇంతకంటే ఎక్కువ రేటు ధర పలికిందని చెప్తున్నారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించి వేసినటువంటి ఫ్లాట్లో 62 కోట్లే హైయెస్ట్గా ఉందన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఎందుకు ఇంతలా ఈ నియో పోలీస్కి సంబంధించినటువంటి దీనికి ఫ్లాట్కి ఇంత ఖరీదు పలికిందనే దాన్ని ఒకసారి పరిశీలిస్తే మనం ఒకసారి చూడొచ్చు. ఇది నియో పోలీస్ అనేది కంప్లీట్గా ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము. జస్ట్ ఒక 2 మినిట్స్ వాక్వేలోనే అటు ఔటర్ రింగ్ రోడ్కు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోవైపు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ నుంచి చూస్తే ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించినటువంటి నానగ్రామ్ గూడకు సంబంధించినటువంటి ఐటీ అంతా కూడా ఐటీ సంబంధించినటువంటి కార్యాలయాలు అంటే Fortune 500 కార్యాలయాలు, గూగుల్, అమెజాన్ లాంటి కార్యాలయాలకి చాలా దగ్గరలో అంటే అత్యంత సమీపంలోనే ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. పైగా ఇది ఆల్మోస్ట్ అంటే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి ప్రాంతానికంటే కొంచెం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. సో కాబట్టి సిటీ వ్యూ కంప్లీట్గా కనబడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనికి అంతగా ధర పలికిందని చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకు అంత దూరంలో కంప్లీట్గా మనకు గండిపేటకు సంబంధించినటువంటి వ్యూ అనేది కనబడుతుంది. సో ఇక్కడ నుంచి గండిపేట వ్యూ కనబడుతుంది. ఇది ఎత్తైన ప్రాంతం, గండిపేట లేక్ సంబంధించినటువంటి వ్యూ ఉంటుంది. కాబట్టి సో అది కూడా ఇప్పుడు లేక్ ఫ్రంట్ వ్యూ ఉన్నటువంటి ఫ్లాట్లకి అత్యధికంగా జరగపలుతున్నటువంటి నేపథ్యం మనకు కనబడుతోంది. సో ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? జనరల్గా గవర్నమెంట్ అనగానే పూర్తిగా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉండవు, ఫ్లాట్లు ఊరికే వేలం వేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నటువంటి ఒక మాట ఉంది. బట్ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇక్కడ కాస్త ఒక అడుగు ముందేసింది. సో ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని ఉంచబోతున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా క్రియేట్ చేసింది. ఒక ప్రైవేట్ వెంచర్ ఏ విధంగా చేస్తారో దానికంటే మించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడం జరిగింది. సో ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ రోడ్లు చూస్తే ఆల్మోస్ట్ 45 మీటర్ల రోడ్డు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. 45 నుంచి 45 మీటర్లు 36 మీటర్ల రోడ్డు వెడల్పుతో పూర్తి స్థాయిగా ఇక్కడ రోడ్లను డెవలప్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా చూసుకుంటే ఇంకోవైపు చూసుకుంటే డ్రైనేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. సో ఎక్కడ చూసినా సరే గ్రీనరీ ఉండే విధంగా చెట్లను కూడా పూర్తిగా డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఫస్ట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ ఫీల్డ్ వెంచర్గా దీన్ని చెప్పుకోవచ్చు. అందుకే దీనికి అంత క్రేజ్ ఉంది. ఢిల్లీ, ముంబై, తర్వాత కోల్కత్తా, బెంగళూరు నుంచి చాలామంది పోటా పోటీగా ఈ ఫ్లాట్ల కోసం వేలంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దానివల్లే అత్యంత ధర పలికిందని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు ఫ్లాట్ నెంబర్ 9 కనబడుతుంది, 3.60 ఎకరాలు. ఇది గవర్నమెంట్ వేసినటువంటి వేలం టెండర్ ప్రక్రియ కాబట్టి ఇంత కాస్ట్ ఉంది. బట్ అది ప్రైవేట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ దీని కాస్ట్ రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనకు తెలుసుకోవచ్చు యాక్చువల్గా గవర్నమెంట్ వాల్యుయేషన్ చూసుకున్న భూముల ధర తర్వాత ప్రైవేట్ వాల్యుయేషన్కి వచ్చేసరికి చేంజ్ అవుతుంది. అంటే కేవలం ఇంతకుముందు ఫేజ్ 1లో 64 ఎకరాలు కనుక టెండర్ ప్రాసెస్లో పాల్గొని వేలం వేస్తే వీళ్ళకి వచ్చింది 2500 కోట్లే. కానీ ఇప్పుడు కేవలం 45 ఎకరాలు 45.33 ఎకరాలు వేలం పాటలో టెండర్ వేసినట్లయితే వీళ్ళకి వచ్చినటువంటి డబ్బులు 3319 కోట్లకు పై
పైగా వచ్చిందంటే ఒకసారి ఊహించొచ్చు అంటే హైదరాబాద్లో ధరలు ఎంత పెరిగాయని ఎంత రేంజ్లో ఉంటాయని చెప్పేసి అంటే మనం మిగతా మెట్రో టాప్ 7 నగరాలతో పోల్చుకున్నట్లయితే హైదరాబాద్ అనేది ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది ఎందుకంటే ఐటీ క్యారిడార్కి సంబంధించి ఎస్పెషల్గా చూసుకోవచ్చు ఒకప్పుడు బెంగళూరుతో ఐటీని కంపేర్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు బెంగళూరుని మించినటువంటి ఎగుమతులు 2,40,000 పైగా ఎగుమతులు కోట్ల ఎగుమతులు జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఐటీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది మనకి ఇక్కడ లోకల్గా ఉండేటువంటి రియాల్టర్స్ కొంతమంది ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సో ఎట్లా ఉందండి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే కోకాపేటలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఎట్లా ఉంది పరిస్థితి నేను బై బర్త్ నుంచి కోకాపేట శివార్లోనే మంచిరోల విలేజ్లోనే ఉంటున్నాను ఒక 15-20 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నాను మాకు చాలా సంతోషంగా ఉంది నిన్న వేలం వేసిన సందర్భంగా 100 కోట్ల పైన పలికిన రేటును చూసి మన ఇండియాలో టాప్ పొజిషన్లో రేట్ పోవడం చాలా సంతోషంగా చాలా మా గవర్నమెంట్కు మా తెలంగాణ గవర్నమెంట్కు చాలా పరపతిని తెచ్చి పెడుతుంది అత్యధికంగా ముఖ్యమైన ప్లేసు మన కోకపేట విలేజ్గా పరిగణించబడుతుంది కావున చాలా సంతోషిస్తున్నామండి సార్ అంటే జనరల్గా ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎవరైనా కామన్ మ్యాన్ ఉండాలంటే ఉండే పరిస్థితి ఉందంటే ఎకరం 100 కోట్లు అంటే అది గవర్నమెంట్ వాల్యుయేషన్లో ప్రైవేట్ వాల్యూకి వచ్చేసరికి మీరు చెప్పక్కర్లేదు అది ఎన్ని రేట్లు పెరుగుతుందో ఎంత పెరుగుతుందో తెలియదు అయితే కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఎవరైనా ఇల్లు కొని 100 గజాలు లేకుంటే 200 గజాలు 150 గజాలు అట్లాంటి వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు కొనే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఇక్కడ ఇక్కడైతే మీకు అలాంటి ప్రదేశాలు ఏం లేవు ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ పోతే తీసుకోవచ్చు ఇదంతా ఐటీ కారిడర్ జోన్ కింద నియోపోలిస్ కింద డిక్లేర్ చేశారు కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ కాస్ట్ వేరియేషన్ చాలా వేరియేషన్ ఉంటుంది అక్కడ వెళ్ళే వారి కాస్ట్ వేరియేషన్ చాలా వేరియేషన్ ఉంటుంది ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీరు నిశ్చయించవచ్చు ప్లాట్లు చేయాలని కానీ లేకుంటే వెంచర్ చేయాలంటే సాధించే అవకాశం ఉంటుందా అంటే అన్నీ ఇప్పుడు చిన్న 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 కంపెనీస్ మాత్రమే చేయలేని పరిస్థితి అయిపోతాయి ఏ ఉన్నా కానీ పెద్ద కంపెనీస్ చాలా మోడర్న్గా చేసే కంపెనీస్ మాత్రమే చేయగలుగుతాయి ఇంత ఊహించారా 100 కోట్లు ఎకరం పలుకుతుందా ఇంతగానో ఊహించలేమండి ఫస్ట్ టైం ఇంత రేట్ వచ్చిందంటే ఎట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు కదా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు దీన్ని చూసి అంతా షాక్ అయిపోయారండి అందరు ఎంత ఎంత వస్తుంది అని ఓవర్ కూడా ఊహించలేరు సో తను విజిలెన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఎండికి సంబంధించి సో తను చెప్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దీంట్లో సెక్యూరిటీకి సంబంధించి చూస్తున్నాడు తను కూడా ఆశ్చర్యపోయాను సో ఇంత పలుకుతుందని చెప్పేసి మేము అంచనా వేయలేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఇంకొకటి ఈ మధ్య కాలంలోనే 111 జీవోకి సంబంధించి పూర్తి స్థాయిలో నిబంధనలు ఏవైతే ఉన్నాయి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో 111 జీవోని ఎత్తివేయడం జరిగింది ప్రభుత్వం సో దీన్ని బట్టి కంప్లీట్గా అంటే దీనికి 111 జీవోకి చాలా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సో పూర్తి స్థాయిలో అక్కడ ఉండేటువంటి ర్యాండ్ కూడా రెక్కలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది భారీ స్థాయిలో రికార్డు ధరలు పలికేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతోంది హైదరాబాద్ నగరానికి సంబంధించి చూసుకున్నట్లయితే 7 మెట్రో నగరాలతో పోలిస్తే ఒకప్పుడు ముంబై అనేది ఆకాశ హరమ్యాలకి సో ఒక గుర్తింపుగా ఉండేది ఒక సిగ్నేచర్గా ఉండేది బట్ ఇప్పుడు హైదరాబాద్లో 40 ఫ్లోర్లు దాటినటువంటి బిల్డింగ్లు కూడా భారీ ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి పెద్ద ఎత్తున ఇంత మొత్తంలో డబ్బులు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్ విల్లాస్ కంటే కూడా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లు అంటే ఎత్తైనటువంటి అపార్ట్మెంట్లు కట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో కాబట్టి ఎక్కువ అంటే 50 ఫ్లోర్లకు మించి ఫ్లోర్లు కట్టేటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వైబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఫ్లాట్ కూడా 2-3 కోట్లు దాటేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది 30-35 ఫ్లోర్లు దాటినటువంటి ఆ బిల్డింగ్లు మనకి ఇక్కడ నుంచి స్పష్టంగా కనబడుతున్నాయి సో ఇది జస్ట్ అంటే మనం అనుకున్నట్టుగా గచ్చిబౌలికి సంబంధించి ఇటు నానకరాంగూడకి జస్ట్ 2 మినిట్స్ వాక్వేలో ఉంటుంది సో కాబట్టి చాలామంది ఇక్కడ కొనేందుకు క్యూలు కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ప్రాంతం అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది సో పవర్కి సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ పవర్ వేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది ఇంకోవైపు మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు అనేది ఇంపార్టెంట్ కాబట్టి తాగునీరుకి సంబంధించి ఇప్పటికే హెచ్ఎండిఏ పూర్తి స్థాయిలో ఇటు తాగునీళ్ళు పెద్ద పెద్ద పైప్ లైన్స్ తాగునీటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి సో కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లకు ఈ రేంజ్లో ఉంది ఇంకోవైపు ఏంటంటే ఇక్కడ సింగిల్ అంటే ఒకటే సింగిల్ డెస్క్ పర్మిషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒక రియల్ ఎస్టేట్ నిర్మాణానికి సంబంధించి 10 నుంచి 17 పర్మిషన్లు తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే ఎత్తైన బిల్డింగ్లు కట్టినప్పుడు కంప్లీట్గా ఎయిర్ ఫోర్స్ అథారిటీకి సంబంధించినటువంటి పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ బట్ ఇక్కడికి వచ్చేటువంటి దానికి మాత్రం సింగిల్ డెస్క్ సింగిల్ విండో పర్మిషన్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి అది కూడా కొంత రియల్ ఎస్టేట్ వెంచర్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా మారిన అవకాశాలు కనబడుతున్నాయి మెట్రో రైలు కనెక్టివిటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి
రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కి ఏదైతే కనెక్టివిటీ మెట్రో రైలు ఉందో అది కూడా చాలా సమీపం నుంచి అంటే ఈ కోకాపేటకు సంబంధించిన నియోపోలిస్ కి చాలా దగ్గర అతి సమీపంలో వెళ్తుంది కాబట్టి ట్రాన్స్‌పోర్టేషన్ కి సంబంధించి కూడా అది కూడా ఒక అడ్వాంటేజ్ గా మారబోతోంది దీని కూడా ఇక్కడ ఎన్కాష్ చేసుకున్నారు బిల్డర్లు అని చెప్పుకోవచ్చు సో దీని వల్ల కూడా ఇక్కడ ఇంతలా ధర పలికినటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుందని చెప్పాలి।